సంబంధించి ఇక్కడ శేఖ్ ఆసిఫ్ గారికి టికెట్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల? ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ జెండా ఎగురుతుంది. ఈ రోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటే బృహత్తరంగా ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ రోజున గడప గడపకి వెళ్ళేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం లబ్ధి పొందినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడాను. అదేవిధంగా మరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా చాలామంది లబ్ధిదారులు ఈ రోజున చాలా ఆయన యొక్క సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఈ రోజున బ్రహ్మరథం పడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా మరి ఈ రోజున మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి పశ్చిమ నియోజకవర్గం ఈ రోజున అన్ని రకాలుగా అన్ని డివిజన్లో కూడాను చాలా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి నిధులతో ఈ రోజున జరిగినటువంటి సందర్భం మీకు ప్రజలకి అందరికీ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ఈ రోజున బ్రహ్మరథం పట్టుతున్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాలకు హర్షిస్తున్నాయి. ఈ రోజున అమ్మఒడిని కానివ్వండి, లేకపోతే ఒక వితంతువులు పెన్షన్ కానివ్వండి, ఇతర పెన్షన్లు కానివ్వండి, గృహాలు కానివ్వండి, అన్ని సంక్షేమ పథకాలు కూడా దాదాపు 99% ఈ రోజున 100కి 100% కూడా ఈ రోజున అమలు జరిగినాయి. ఈ రోజు లేటెస్ట్గా నిన్న జనవరి 1వ తారీఖున కూడా పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. ఆయన మాట తప్పడు మనం తిప్పడం అన్న దానికి ఈరోజు నిదర్శనం అని చెప్పేసి అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్న ఈ ప్రభుత్వం నడపాలి, ఈ ప్రభుత్వంలో జగన్ వస్తేనే మాకు సేఫ్టీ ఉంటుంది, మాకు జగన్ ఉంటే మాకు రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఈ రోజున ప్రతి కుటుంబం ప్రతి ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. దాంట్లో ఆసిఫ్ గారికి టికెట్ ఇచ్చారు కదండి, ముస్లిం మైనార్టీ ప్రజలు కాకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఆసిఫ్ గారిని ఆదరిస్తారు, తప్పకుండా ఆదరిస్తారండి. ఇందులో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు కానండి, ఇక్కడ వ్యక్తులు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని రకాల వర్గ ప్రజలు ఉన్నారు ఈ రోజున. మరి అందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మరి ఈ రోజున ఆసిఫ్ గారికి ఈ నాయకత్వంలోనూ ఆయన అఖండ మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతోనూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను బ్రహ్మదర్రం పడతారు. ఆయన అసెంబ్లీకి పంపించే ఏర్పాటు ప్రజలందరూ తప్పకుండా తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.